కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా అందులో నటించిన నటీ నటులకు మంచి పేరు రావడాన్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు పెళ్లి చూపులు షో కూడా అలానే తయారైంది. పెళ్లి చూపులు షో బుల్లి తెరపై ఊహించినంత విజయం సాధించలేదు, కానీ ఈ షో ద్వారా అందరికంటే కొద్దిగా ఎక్కువ లాభపడింది మాత్రం దీనా సుధీన్. ఈ షో పుణ్యమాని, అభిమానులను బాగానే సంపాదించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దీనా సుధీన్ ఒక మినీ సెలబ్రిటీ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. పెళ్లి చూపులు షో ముగియగానే దీనా దుబాయ్ కి వెళ్లిపోయింది. దుబాయ్ కి వెళ్లిపోయిన దీనా అభిమానుల కోసం ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా చాలా మంది ప్రేక్షకులు దీనాపై తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. మీ కళ్ళు చాలా బాగుంటాయని, మీరే నా ఫస్ట్ క్రష్ అని ఇలా ఎన్నో రకాలుగా దీనాపై అభిమాన వర్షం కురిపించారు. ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్ లోనే ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఒకనొక నెటిజన్ దీనాతో మాట్లాడుతూ, పెళ్లి చూపులు షోలో మీరు గెలిచినా ప్రదీప్ మిమ్మల్ని పెళ్లి చేసుకోడు అని మీకు కూడా ముందే తెలుసు. ఈ మాత్రం దానికి మీరు ఎందుకు షోలో ఏర్చి అంతలా ఓవరాక్షన్ చేస్తున్నారు అని దీనాను ప్రశ్నించాడు సదరు నెటిజన్. నువ్వెప్పుడైనా నీ జీవితంలో నిజంగా ప్రేమించి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. నా ఏడుపు ఓవరాక్షన్ కాదు, ప్రదీప్ పై నాలో ఉన్న ప్రేమకు నిదర్శనం. నేను ప్రదీప్ కు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నేను వ్యక్తపరిచిన ప్రేమలో ఎలాంటి లోపం లేదు అంటూ దీనా సమాధానమిచ్చింది. ఈ విషయంలో చాలా మంది దీనకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రదీప్ అంటే దీనకు చాలా ఇష్టమని, ఆ విషయం పెళ్లి చూపులు షో చూసిన ఎవరికైనా అర్థమవుతుందని, కాబట్టి దీనా ప్రేమను అవమానిస్తూ మాట్లాడడం ఎంతమాత్రం భావ్యం కాదని హితవు పలుకుతున్నారు. దీనకు ఎక్కువగా సీరియల్ అవకాశాలు, కొన్ని సినిమా అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి చూపులు షో ద్వారా దీనా బుల్లితెర లేదా వెండితెరకు పరిచయం అవబోతోందా, దీనా జీవితంలో పెళ్లి చూపులు షో ఎలాంటి మలుపులకు కారణం కాబోతోంది అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.